హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన వికారాబాద్ మున్సిపాలిటీలో బడ్జెట్ మీటింగ్ చేయడం జరిగింది. 2024-25 గాను అంచనా బడ్జెట్ తయారు చేయడం, దానికి గౌరవ ముఖ్య అతిథులుగా గౌరవ వికారాబాద్ ఎమ్మెల్యే గారు, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అన్న కూడా రావడానికి రెడీ అయ్యారు, బట్ దురదృష్టవశాత్తు పొద్దున ఒక రోడ్ యాక్సిడెంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాసియా నందిత గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో స్పీకర్ గారు అక్కడికి వెళ్ళాలి కాబట్టి మన మీటింగ్కి రాలేదు. అంటే స్పీకర్ గారికి వారి బంధువులు కూడా అవుతారు. అయితే నేనేం ఫోన్ చేసి నేను మాట్లాడినాను. అయితే ఒకవేళ వీలైతే 3 గంటలకు 4 గంటలకైనా పోస్ట్పోన్ చేసుకుందామన్నా అంటే, లేదమ్మా అక్కడ పోయిన తర్వాత ఎంత టైం అవుతుందో తెలియదు, సో బడ్జెట్ మీటింగ్ కాబట్టి క్యాన్సిల్ చేయడం వద్దు, సో మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పడం జరిగింది. చీఫ్ గెస్ట్గా ACLB రాహుల్ శర్మ గారు రావడం జరిగింది. అయితే మన ఈ బడ్జెట్ మీటింగ్ అందరూ కూడా కౌన్సిలర్స్ ఏకగ్రీవంగా ఆమోదం చేసినారు. టోటల్ బడ్జెట్ వచ్చేసి 66.98 కోట్లకు గాను అంచనా వేయడం జరిగింది టోటల్ రెవెన్యూ. అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ 66.72 కోట్లకు చూపించడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేసి మిగులు బడ్జెట్ 26,03,000 మిగులు బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. దీంట్లో ట్యాక్సెస్ 10 కోట్లు, నాన్ ట్యాక్సెస్ 10.16 కోట్లు, డిపాజిట్స్ అడ్వాన్సెస్ 45 లక్షలు, గ్రాంట్స్ అంతే అన్ని వివిధ రకాల గ్రాంట్స్ 46.10 కోట్లకు చూపించడం జరిగింది. దీంట్లో వేజెస్ అండ్ సాలరీస్కి 5.85 లక్షలకి అంచనా వేయడం జరిగింది. శానిటేషన్ పరంగా 2.54 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. పవర్ ఛార్జెస్ వచ్చేసి 1.75 కోట్లకు గాను అంచనా వేయడం జరిగింది. లోన్స్ 1.10 కోట్లు. దీంట్లో ఓవరాల్గా గ్రీన్ బడ్జెట్ అంటే ఫండ్స్ గ్రాంట్స్ మీద 10% గ్రీన్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి దీని ప్రకారం 2.26 కోట్లు గ్రీన్ బడ్జెట్ చూపించడం జరిగింది. మెయింటెనెన్స్కి అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చేసి మున్సిపల్లో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వచ్చేసి 3.22 కోట్లకు గాను అంచనా వేయడం జరిగింది. క్యాపిటల్ వర్క్స్ కోసం 3.69 కోట్లు, గ్రాంట్స్ వచ్చేసి 46.10 కోట్లు అండ్ డిపాజిట్స్ వచ్చేసి 45 లక్షలు. ఓవరాల్గా మనకి 66.98 కోట్లు చూపించడం జరిగింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మున్సిపల్లో జరిగిన ఫస్ట్ మీటింగ్ ఇది. ఇన్ని రోజులు బడ్జెట్లు ఏమితో అంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్తో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మున్సిపల్లో. ఓవరాల్ తెలంగాణలో కూడా అన్ని మున్సిపాలిటీస్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే పట్టణ ప్రగతిలలో కూడా పట్టణ ప్రగతి ఫండ్స్ కూడా రావడం లేదు. సాలరీస్కి వాటికి చాలా కూడా ప్రాబ్లం అవుతూ ఉంది. అంటే గ్రాంట్స్ అనేది లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఏ స్పెషల్ గ్రాంట్స్ నయా పైసా కూడా స్పెషల్ గ్రాంట్ అనేది రాలేదు. స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఆల్రెడీ 60 కోట్లు లాస్ట్ గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యింది, అంటే లోన్ TUFIDC లోన్. కాకపోతే అది ఇంతవరకు మనకి ఏం శాంక్షన్ లెటర్ కానీ ఏది కానీ రాలేదు. అది హోల్డ్లో పెడతారా లేకపోతే అది కంటిన్యూ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు మనకి. సో మేమైతే స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము, 100 కోట్లు మన మున్సిపాలిటీకి కావాలి. వార్డ్ వైజ్గా ఒక్కొక్క వార్డుకి 1 కోటి రూపాయలు చేస్తే ఇప్పుడు 4 సంవత్సరాల్లో కౌన్సిలర్స్ పాపం చాలా చేద్దామని వచ్చిన కౌన్సిలర్స్కి ఎవరికి కూడా ఏం సరిగ్గా చేయలేకపోయాను. మామూలుగా 15th FC మీద వచ్చిన గ్రాంట్సే పెట్టడం జరిగింది. జనరల్ ఫండ్లో ఏదైతే ఉండేనో అన్నీ కూడా మనకి ఖర్చులకే సరిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి స్పెషల్ గ్రాంట్స్ ఏమన్నా వస్తేనే మన మున్సిపల్లో అభివృద్ధి అనేది అవుతుంది. కాబట్టి స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, సాధ్యమైన తొందరలో ఇది సంక్షణ అవుతుంది. మేమైతే ప్రపోజల్స్ 100 కోట్లకు గాను కావాలి అని అయితే అడగడం జరిగింది. ఇంకా మీద వెయిట్ చేయాలంటే. సో గౌరవ స్పీకర్ గారు మన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మొత్తం తెలంగాణకే ప్రాతినిధ్యం వహిస్తూ స్పీకర్గా ప్రాతినిధ్యం వహించడం మనకందరికైతే గర్వకారణం. మన నియోజకవర్గానికి మన జిల్లాకైతే ఒక స్పెషాలిటీ అయితే ఉంది, అంటే సీఎం గారు ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా నుంచే మరియు స్పీకర్ గారు కూడా మన జిల్లా నుంచే. సో ఇద్దరి ఆధ్వర్యంలో చాలా ముందుకు బాగా ప్రగతిలో ముందుకు తీసుకెళ్తాం. మొన్ననే చూసిన 2 రోజుల కింద కొడంగల్లో
4,400 crore అన్ని అభివృద్ధి పనులకు సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలో మన స్పీకర్ గారు కూడా మన కాన్స్టిట్యుయెన్సీకి అవసరమైన నిధులు శాంక్షన్ చేస్తారని పూర్తిగా నమ్మకంతో ఉన్నాము. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.